स्वागतम सुस्वागतम ईबलि पूज्य कुसुम स्वागतम स्वागतम सुस्वागतम ईबलि पूज्य कुसुम स्वागतम 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 सुस्वागतम ईबलि पूजकु सुमस्वागतम प्रभु धर्मशास्त्रमुनु रेयिंबवल्लु मरणमु चेयुवाडु धन्युडु अतडु सकालमुन फलमुलु निच्चुनु पिता पुत्र पवित्रात्मा नाममुना आमीन मन प्रभुवैन येसु क्रीस्तु कृपा सर्वेश्वरुनि प्रेम పవిత్రాత్మా సహవాసము మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక ప్రియలగు యవనస్తులారా సహోదరి సహోదరులారా స్నేహితులారా దేవుని బిడ్డలారా ఈరోజు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకముగా ఈ యూత్ రిట్రీట్ కోసం స్పాన్సర్ చేస్తున్నటువంటి వారి కోసము ఈ దివ్య బలిని సమర్పిస్తూ ఉన్నాము. డి నాగేశ్వరరావు అండ్ లూసీ ఫ్యామిలీ ఫర్ గాడ్స్ గైడెన్స్ టు డి మౌనిక ఇన్ హర్ క్యారియర్ అండ్ ఫర్ గుడ్ జాబ్ అండ్ ఫర్ గాడ్స్ గ్రేస్ టు డి సారిక గ్రేస్ టు రైట్ హర్ ఎగ్జామ్స్ వెల్ అండ్ wisdom in BHM MS studies and for construction of new house and good health of the family. వీరి కోసము మనము ఈ దివ్య బలి పూజలో ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి దివ్య వాక్ కేంద్రం కొరకు మరి ముఖ్యంగా డైరెక్టర్ ఫాదర్ గారు అయినటువంటి ఫాదర్ బెన్నీ గారి కోసము వారి టీం కోసము ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ పూజలో పాల్పంచుకోవాలి అంటే మన హృదయాలు పవిత్రంగా ఉండాలి. మనం అనేక విధాలుగా నిరంతరము కూడా ఏదో ఒక రూపంలో తప్పులు చేస్తూ ఉంటూ ఉన్నాము, పాపములు చేస్తూ ఉన్నాము, దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నాము. కనుక యోగ్యముగా ఇది వివరిని సమర్పించుకోవాలి అంటే మన మనస్సులను కడగమని దేవుణ్ణి మనం ప్రార్థించాలి. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చేతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు, అందుచేత నిత్య కన్యకైనా పరిశుద్ధమైన మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీ దాసుడైన పునీత జెరోమునకు పవిత్ర గ్రంథము పట్ల సజీవమును సున్నితమైన ప్రేమను దయచేసితివి. అటులనే నీ ప్రజలు కూడా
నీ వాక్కు ద్వారా పుష్టిగా పోషించబడి ఆ వాక్కును తమ జీవనాధారముగా గుర్తించినట్లు కృపచూపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యోబు గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనము మరియు 12వ వచనము నుంచి 21వ వచనం వరకు, 40వ అధ్యాయము 3వ వచనము నుంచి 5వ వచనం వరకు. మొదటి పట్టణము యోబు గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనము మరియు 12వ వచనము నుంచి 21వ వచనం వరకు, 40వ అధ్యాయము 3వ వచనము నుంచి 5వ వచనం వరకు. అటు పిమ్మట యావే దేవుడు సుడిగాలిలో నుండి యోబుతో ఇట్లు పలికెను, యోబు నీ వెన్నడవైనను దినమును ఆజ్ఞాపించి అది వేకువను కొనివచ్చినట్లు చేయగలిగితివా? ఉదయము క్రమముగా భూమిని ఆక్రమించుకొని దుర్మార్గులను తమ స్థావరముల నుండి వెళ్ళగొట్టునట్లుగా ఆజ్ఞలియగలిగితివా? ఉదయము వెలుగొందగా మిట్ట పల్లెములు బట్టలలోని మడతల వలె, మట్టి మీద వ్రాసిన ముద్ర వలె స్పష్టముగా కనిపించును. వేకువ వెలుగు దుష్టుల పొగరును అణిచి వారి దౌర్జన్యములను తుదిముట్టించును. నీవు సముద్రముల జన్మస్థలమును కాంచితివా? సాగరముల గర్భమున సంచరించితివా? మృతులలోక ద్వారములను వీక్షించితివా? ఆ తమోలోక ద్వారములను కనుగొంటివా? ఈ లోకమెంత విశాలమైనదో నీకు తెలియునా? తెలియునేని నాకు జవాబు చెప్పుము. తేజస్సు నివాసమెక్కడున్నది? తమస్సు గృహమెక్కడున్నది? నీవు ఆ చీకటి వెలుగును వాని గమ్యస్థలమునకు పంపగలిగితివా? మరలా వానిని పూర్వస్థలమునకు కొనిరాగలవా? ఈ కార్యములెల్లా చేయగలుగుదువేని? నీవు ఆ ప్రకృతి శక్తులు పుట్టినప్పుడే పుట్టి ఉందువు, ఇప్పుడు చాలా వయోవృద్ధుడవై ఉందువు కూడా. అంతట యోబు ప్రభుతో ఇట్ల, నేను చిత్తగించుము, నేను నీచుడను, నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చెదను? నా నోటి మీద నా చేతి నీ ఉంచుకొందును. నేనొకసారి మాట్లాడి తిని మరలా మాట్లాడను, ఒక్కసారి కంటే అధికముగా సంభాషింపను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీతలూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 10వ అధ్యాయము 13వ వచనము నుండి 16వ వచనము వరకు. పునీత లూకా గారు రాసిన శుభవార్త 10వ అధ్యాయము 13వ వచనము నుండి 16వ వచనము వరకు.
అయ్యో కొరజీము పరమ నీకు అనర్థము, అయ్యో బెత్సయిదా పురమ నీకు అనర్థము. మీ మధ్య చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణ వాసులు ఎప్పుడో పశ్చాత్తాపపడుచు గోనె పట్టలు ధరించి బూడిద పూసుకుని ఉండేవారే. కానీ తీర్పు దినమున మీ సంగతి కంటే తూరు సీదోను గతి ఓర్వదగినదిగా ఉండను. ఓ కఫర్నాము పురమా, నీవు ఆకాశమును అంటదలిచితివా? నీవు పాతాళమునకు పడద్రోయబడదు. మీ మాట ఆలకించువాడు నా మాటలను ఆలకించును, మిమ్ము నిరాకరించువాడు నన్నును నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించును అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, నేను ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రశ్న వేస్తా. ఏంటి ఆ ప్రశ్న అంటే, మీరు అందరూ బాగున్నారా? వినిపించట్లా? బాగున్నాము అని చెప్తే సరిపోదు. ఏం చెప్పాలి? ఈ దేనివల్ల మనం బాగున్నాం? మన సొంత ఆలోచన చేత కానీ, మన సొంత బలము చేత కానీ, మన సొంత క్రియల చేత కానీ మనం బాగుండలేదు. దేవుని యొక్క సహాయము లేకుండగా మనొక అడుగు తీసి మరొక అడుగు వేయలేము. దేవుని యొక్క ప్రణాళిక లేకుండగా ఒక అడుగు తీసి మరొక అడుగు మనం వేయలేము. ప్రభువా, నీవు ఇల్లు కట్టని ఎడల పనివారుల యొక్క శ్రమ వ్యర్థము అని వాక్యం చెప్పబడుతూ ఉంది. కనుక దేవుని కృప లేకుండగా మనమేమీ కూడా చేయజాలం. మనం బాగున్నాము అంటే దాని అర్థం దేవుని కృపను బట్టి, దేవుని యొక్క సహాయాన్ని బట్టి మనం బాగున్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎవరైనా మిమ్మల్ని బాగున్నారా అని అడిగినప్పుడు ఏం చెప్పాలి, ఏం చెప్పాలి, చెప్పాలి. అందరూ నోరు తెరవాలి. దేవుని ముందు నోరు తెరవటానికి సిగ్గుపడకూడదు. దేవుని ముందు మనం మాట్లాడటానికి సిగ్గుపడకూడదు. మనలో మనం మాట్లాడుకోవటం సిగ్గుపడాలి. దేవుని ముందు మనం మాట్లాడటానికి సిగ్గుపడకూడదు. అందరూ బాగున్నారా? ఎవరు అడిగినా సరే, నిద్రలో లేపి ఎవరు అడిగినా సరే, మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు, లేకపోతే మీ స్నేహితులు కావచ్చు, ఇంకెవరైనా సరే అడిగినప్పుడు దేవుని దయ వలన బాగున్నామని చెప్పాలి. అంటే మనము ఇండైరెక్ట్గా మనం ఏం చేస్తూ ఉన్నాం? దేవునికి సాక్ష్యం ఇస్తూ ఉన్నాం. దేవునికి సాక్ష్యం ఇస్తున్నాం. ఏమిటి అంటే, దేవుని కృప వలన నేను బాగున్నాను, కనుక మీరు కూడా దేవుని నమ్మండి, మీరు కూడా దేవుని విశ్వసించండి. నేను ప్రభుని విశ్వసించి ఉన్నాను గనుక, నేను దేవుని నమ్ముతూ ఉన్నాను గనుక, ఆయన నన్ను కాపాడుతూ ఉన్నాడు, నన్ను సంరక్షిస్తూ ఉన్నాడు, అందువలనే నేను బాగున్నాను అని అని మనం చెప్పకనే చెప్తూ ఉన్నామన్నమాట. చెప్పకనే దేవునికి సాక్ష్యం ఇస్తూ ఉన్నామన్నమాట. అందరూ బాగున్నారా? యేసువందనం, యేసువ స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకానొక ధనవంతుడైనటువంటి యువకుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఈ అంశాన్ని మనం మత్తయి శుభవార్త 19:16 నుండి మనం చదివినట్లయితే ఈ అంశం, నేను చెప్పే విషయం అక్కడ రాయబడి ఉంటుంది. ఒక సంఘటన, ఒక ధనవంతుడైన యువకుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా, నేను నిత్య జీవం పొందాలంటే నేను ఏమి చేయాలి అని అడిగాడు. నేను నిత్య జీవం పొందాలంటే నేనేమి చేయాలి? అప్పుడు యేసు ప్రభు అన్నా, నీవు దేవుడిచ్చిన ఆజ్ఞల్ని పాటించు, దేవుడిచ్చిన ఆజ్ఞల్ని పాటించు. ఆ దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏమిటి? మనందరికీ వచ్చు 10 ఆజ్ఞలు. ఎన్ని 10 ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు ఎన్ని?
పదాజ్ఞలు ఏంటంటే తడుముకుంటారు చాలామంది. ఆ ప్రశ్నలోనే సమాధానం ఉందన్నమాట. చిన్నప్పుడు మనం నేర్చుకునేటప్పుడు సత్యోబోధం నేర్చుకున్న పదాజ్ఞలు ఏంటంటే తెగమక పడుతూ ఉంటాం అన్నమాట. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు పాటించినట్లయితే నీవు నిత్య జీవితాన్ని పొందుతావు అని ఆ ప్రభు తన ఆ యువకుడికి చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ఆ యువకుడు ఏమంటున్నాడంటే నేను చిన్నప్పటి నుంచి కూడా నేను పాటిస్తూ ఉన్నాను. మనం చాలామంది అదే భ్రమలో జీవిస్తూ ఉంటాం చాలాసార్లు. నేను చిన్నప్పటి నుంచి దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తున్నాను అని చెప్పి ఆ భ్రమలో జీవిస్తూ ఉన్నాం. మనం నిజంగా పాటిస్తూ ఉన్నామా? దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నామా? ఒకసారి మీ ఇంటికి వెళ్ళి చూసినట్లయితే, మీ ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం చూసినట్లయితే, మనం నిజంగా క్రైస్తవ బిడ్డలంగా జీవిస్తూ ఉన్నామా? మొదటి ఆజ్ఞ ఏమిటి? సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించాలి. మనము ఎవరిని మాత్రమే ఆరాధిస్తాం? చెప్పటానికి మాత్రం సర్వేశ్వరునికి మాత్రమే ఆరాధిస్తున్నాం అని చెప్తాం. మనం దేనిని ఆరాధిస్తున్నాం అంటే ప్రధానంగా దేవుణ్ణి కాకుండా అన్నిటినీ ఆరాధిస్తూ ఉన్నాం. ఇతర దేవతల్ని ఆరాధిస్తూ ఉన్నాం, తాయెత్తుల్ని ఆరాధిస్తూ ఉన్నాం, బూడిద గుమ్మడికాయల్ని ఆరాధిస్తూ ఉన్నాం, అన్నీ కూడా ఆరాధిస్తున్నాం. కానీ దేవుణ్ణి ఆరాధిస్తున్నామని మాత్రం భ్రమపడుతూ ఉన్నాము, దేవుణ్ణి స్తుతిస్తున్నామని భ్రమపడుతూ ఉన్నాము. కనుక దేవుణ్ణి మాత్రమే మనము, దేవుణ్ణి మాత్రమే అంటే మనల్ని సృష్టించినటువంటి ఈ భూమిని, ఆకాశమును, ఈ సమస్తమును, ఈ సృష్టి అంతటిని సృష్టించిన సృష్టికర్తను మాత్రమే మనం ఆరాధించాలని ఆజ్ఞలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఇంకా మనం చూసుకుంటూ వెళ్తే దేవునికి చెందినటువంటి ఆజ్ఞలు 3 మిగతావన్నీ కూడా మన తల్లిదండ్రులకు, మన ఇరుగు పొరుగు వారికి, మనము మనకు మధ్యన వారికి, మనకి మధ్య ఉన్న సంబంధాన్ని గురించి ఈ ఆజ్ఞలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. తల్లిదండ్రులు గౌరవించాలి, పొరుగు వారి సొమ్ముని ఆశించకూడదు. ఒకసారి ఇద్దరు ఉపదేశులు లేకపోతే ఇద్దరు పాస్ట్ గారు ఏం చేస్తున్నారంటే పిక్నిక్ వెళ్ళారంట. పిక్నిక్ వెళ్ళి వాళ్ళు క్యారేజ్ పట్టుకుని వెళ్ళారు. ఈ పిక్నిక్కి వెళ్ళినప్పుడు, వీళ్ళిద్దరూ కూడా వెళ్ళినప్పుడు, ఒకరిదేమో చికెన్ ఫలావ్, మంచి సువాసన చెట్టి బిర్యానీ పట్టుకుని వెళ్ళాడు. ఇంకో మాస్టర్ గారేమో పచ్చి పులుసు పట్టుకెళ్ళాడు. వీళ్ళిద్దరూ కూడా భోజనం సమయంలో కూర్చొని భోజనం చేయడానికి సిద్ధపడి ఆ క్యారేజ్ విప్పినప్పుడు ఆ పచ్చి పులుసు తీసుకొచ్చినటువంటి ఉపదేశి గారు ఈ బిర్యానీ తెచ్చుకున్నటువంటి ఉపదేశి గారు ఇంకా చూస్తూ ఉన్నాడు. నాకేమైనా పెడతాడా పెట్టడాని, ఎంతసేపు చూసినా పెట్టట్లేదు. అయితే వాక్యం అండి, మరి ఉపదేశులు కదా, వాక్యం తెలుసు కదా, ఆజ్ఞలు తెలుసు కదా, ఈ ఆజ్ఞలతో కొట్టాలని చెప్పేసి ఆ ఉపదేశ మాస్టర్ గారు ఏమన్నారంటే, నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించుము అని అన్నాడు. అంటే నన్ను ప్రేమించి నాకు ఈ బిర్యానీ పెడతాడని. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, పరుల సొమ్మును ఆశింపక ఉందువుగాక అన్నాడు. పరుల సొమ్మును ఆశింపక ఉందిగా అంటే మనం దేవుని వాక్యాన్ని మనము మనకు అనుకూలంగా మార్చుకుని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఆజ్ఞల్ని మనకు మనము అనుకూలంగా మార్చుకుని మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం, భ్రమలో జీవిస్తూ ఉన్నాం. ఆ భ్రమలో నుంచి మనం బయటికి రావాలి. అందుకనే యేసు ప్రభు ఆ యువకుడితో ఏమంటూ ఉన్నాడంటే, నీవు ఆజ్ఞలను పాటించు, నువ్వు నిత్య జీవితాన్ని పొందుతావు అంటూ ఉన్నాడు. నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క ఆజ్ఞలు పాటిస్తున్నానని చెప్పి ఆ వ్యక్తి బలుగుతున్నాడు. అయితే అది సరిపోదు. అంటే నువ్వు నిజముగా ఆజ్ఞలు పాటించట్లేదు. అయితే ఇంకొకటి చేయాలి. ఏమిటి అంటే, నీకున్న ధనమంతా కూడా, నీకున్నటువంటి ఆస్తి అంతా కూడా అమ్మివేసి దానిని పేదలకు పంచిపెట్టి నన్ను అనుసరించుము, నన్ను అనుసరించుము అన్నాడు. చూడండి, యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి వారెవ్వరూ కూడా బాధతోనూ నిరాశతోనూ వెళ్ళిన వారు లేరు. అందరూ కూడా స్వస్థత పొంది వెళ్ళారు. గుడ్డివారు చూపుని పొంది వెళ్ళారు. కుంటివారు కాలు వచ్చి నడవగలిగినటువంటి శక్తిని పొంది వెళ్ళారు. కొంతమంది కుష్ఠరోగం నుంచి స్వస్థత పొంది వెళ్ళారు. దేములు పట్టుకున్నటువంటి వారు, ఆ దేముల చేత పీడించబడుతున్న వారు ఆ విడుదలను పొంది వెళ్ళారు. ఈ విధంగా అన్ని రకాలుగా చనిపోయిన వారు కూడా జీవముతో లేచారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారెవరూ కూడా నిరాశతో, నిస్పృహతో, బాధతో తిరిగి వెళ్ళలేదు. కానీ ఈ ఒకే ఒక్క యువకుడు బాధతో వెళ్ళాడు, బాధతో వెళ్ళాడు. ఎందుకని? అతడు ధనవంతుడగుట చేత, అతడు
ధనవంతుడు కూడా చేత ఆ ధనాన్ని వదులుకోలేక అతడు దేన్ని ఆరాధిస్తూ ఉన్నాడు? సృష్టికర్త అయినటువంటి ఆ ధనాన్ని సృష్టించినటువంటి ఈ ఆస్తులను సృష్టించినటువంటి ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తను విడిచిపెట్టి ఆయన సృష్టించిన వస్తువుని ఆరాధిస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన ఆ ధనాన్ని విడిచిపెట్టలేక ఆ ఆస్తులను విడిచిపెట్టలేక పాదతో తిరిగి వెనకకు వెళ్ళిపోయాడు. ప్రియ సహోదరి సహోదరులార, యవనస్తులమైనటువంటి మనందరము కూడా ఇక్కడ చేరి ఉన్నటువంటి మనందరము కూడా మనం ఆలోచించాలి. అనేకమైనటువంటి మనం వాక్యాలు మనం ధ్యానించుకుంటూ వెళుతూ ఉన్నాం. అనేక అంశాలను మనం వాక్యము నుంచి మనం నేర్చుకుని వెళుతూ ఉన్నాం. ఈ వాక్యము మనకి దారిని చూపిస్తూ ఉంది. ఈ లోకములో మనము ఆధ్యాత్మికంగా జీవనం గడపటానికి ఆధ్యాత్మికమైనటువంటి జీవనం చాలా అవసరం మనకి. మనం ఈ లోకములో కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాం. ఈ లోకములో మనము కలిసిపోయి వెళ్ళిపోతూ ఉంటాం. ఈ లోక ఆచరణను అనుసరించుకుంటూ వెళ్ళిపోతాం. ఈ లోకముతో మనం కొట్టుకుని పోతూ ఉన్నాం. లోక ఆచరణలు, లోక అలవాట్లను, లోక ఆశలను మనం కలిగి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము. కానీ ప్రభు చెప్తూ ఉన్నాడు పునీత పౌలు గారి ద్వారా, ఈ లోకానికి అతీతంగా మీరు జీవించాలని. పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 12:2 ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే, మీరు లోకపు ప్రమాణములను అనుసరింపకూడదు. మీలోని నూతనమైనటువంటి మనస్సును కలగ చేసుకునము. మీ మనస్సును నూతనీకరించుకోనండి. మీరు ఈ లోకపు ప్రమాణాలని అనుసరించకండి, ఈ లోకంతో మీరు కొట్టుకుని పోకండి అని చెప్పి ఆయన పలుకుతూ ఉన్నారు ప్రియసోదరులారా. కనుక మనము ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి మనము, యవనస్తులమైన మనము లోకములో కొట్టుకుని పోతూ ఉన్నామా, లేకపోతే లోకానికి అతీతంగా మనం జీవిస్తూ ఉన్నామా, మనల్ని ప్రశ్నించుకోవాలి. పడవ ఎందులో వెళుతుంది? నీటిలో వెళుతూ ఉంది. కానీ ఆ నీరు పడవలోకి వస్తే ఏమవుతుంది? మునిగిపోతుంది. నీటిలో పడవ వెళ్ళాలి, కానీ పడవలోనికి నీళ్ళు రాకూడదు. అదేవిధంగా యవనస్తులమైనటువంటి మనము ఈ లోకంలో జీవించాలి, ఈ లోకంలో మనం ప్రయాణం చేయాలి, కానీ ఈ లోకము మనలోనికి రాకూడదు. ఈ లోకపు ఆశలు మనలోనికి రాకూడదు. ఈ లోకపు ఆలోచనలు మనలోనికి రానివ్వకూడదు. కానీ మనము వాటన్నిటికీ అవకాశం ఇస్తూ ఉన్నాం. అవకాశం ఇవ్వాల్సిన వాటికి మనం దూరంగా జీవిస్తూ ఉన్నాం. అందుకనే మన వివాహ జీవితంలో అడుగుపెట్టినప్పుడు ఈ వాక్యానికి, దేవునికి, ఈ యొక్క ఆధ్యాత్మిక స్థితికి మనం దూరంగా మనం జీవించి తినుము, త్రాగుము, సుఖించుము, ఆటపాటలతో సంతోషంగా ఉండుము అని అన్నట్లుగా మనం జీవిస్తూ ఉన్నట్లయితే వైవాహిక జీవితంలో మనం అడుగుపెట్టినప్పుడు అనేకమైనటువంటి కష్టాలకి మనం గురవుతూ ఉంటున్నాము. ఎందుకంటే మనకు దారి తెలియదు. దేనికి వాక్యము మనకు దారి చూపిస్తోంది. 119:5 ఏమి రాయబడి ఉంది అక్కడ? తీసారు ఎవరన్నా? నీ వాక్కు నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నా త్రోవకు వెలుగై ఉన్నది. ప్రభువా, నీ వాక్యము నా పాదములకు దీపము. అంటే నేను ఎటు వెళ్ళాలో, ఎట్లు నేను జీవించాలి, దేనికోసం జీవించాలి, నేర్పించుము పావనాత్ముడా, శక్తి నొసగు పావనాత్ముడా, శక్తి నొసగు పావనాత్ముడా. నేను ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా నడవాలో, ఎక్కడికి నా ప్రయాణమో, అన్నీ కూడా దేవుని యొక్క వాక్యం మనం నేర్పిస్తోంది. ఈ యొక్క బైబుల్ గ్రంథము, దేవుని యొక్క వాక్కు ఒక సుక్కాని వలె, ఆనాడు జ్ఞానం నడిపించినటువంటి ఒక తోక చుక్క వలె మన జీవితాన్ని నిర్దిష్టం చేస్తూ ఉంది. ఎలా జీవించాలి? తల్లిదండ్రులను గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి, నీ స్నేహితులను గౌరవించాలి, నీ సమాజంలో నీ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా మాట్లాడకూడదో, వివేకాన్ని, విచక్షణాన్ని అన్నిటినీ కూడా ఇచ్చేది దేవుని యొక్క వాక్యము. ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉండగా
చాలా మంది చదువుతారు, చాలాసార్లు నేను చదివానండి ఫాదర్ గారండి, ఇప్పుడు వరకు ఈ బైబిల్ గ్రంథాన్ని 3-4 సార్లు లేకపోతే 10 సార్లు చదివానండి అని చాలామంది అంటారు. కానీ రాతిలో నీటిలో నానబెట్టినటువంటి రాయి వలె మనం ఉన్నాం. నీటిలో నానబెట్టిన రాయి ఎన్ని రోజులు నానబెట్టినా కానీ అది పగలగొడితే లోపల ఒక నీరు చుక్క కూడా అందులోనికి వెళ్ళదు. రాతి మనస్కులమై రాతి హృదయాలతో మనం ఉంటే ఎన్నిసార్లు మన వాక్యాన్ని చదివినా మన జీవితానికి మార్గం కనిపించదు. అందుకనే వివాహ జీవితాన్ని ప్రారంభించుకున్నప్పుడు మనం అనేకమైన కష్టాలకి దారి తీయటం కారణం ఏంటంటే పరస్పరమైనటువంటి అవగాహన లేకపోవటం, తల్లిదండ్రులను గౌరవించకపోవటం, అత్తమామలను గౌరవించకపోవటం, భార్యను లేదా భర్తను గౌరవించకపోవటం, దేవుడిచ్చిన బిడ్డల్ని సరైన త్రోవలో నడిపించకపోవటం, ఇవన్నీ కూడా సంభవిస్తాయి మన జీవితంలో వాక్యము లేకపోతే. ఆ వాక్యం మనకి ఎలా జీవించాలో మనకి దారిని చూపిస్తూ ఉంది. అందుకనే ఉపదేశకుడు గ్రంథంలో 11వ అధ్యాయము 9వ వచనంలో మనకి ఏం చెప్పబడుతుందంటే, యవనస్తుడా, చదవండి, యువకుడా నీ యవ్వనమును అనుభవించుము, నీ యవ్వన కాలమును చూసి సంతసింపము, నీ మనస్సు కోరిన కోరికలు నీ కన్నులు వాంఛించిన వాంఛలు తీర్చుకొనము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇష్టం వచ్చినట్టు జీవించు, నీ కన్నులకు ఇంపుగా ఉన్న వాటినన్నిటిని అనుభవించు, నీ మనసుకు నచ్చినట్టుగా జీవించు. కానీ ఏముంది, దానిని బట్టి నీకు తీర్పు ఉంటుంది అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తుంచుకో. అంటే ఆయన చేయమంటలా నేను సినిమాకి వెళ్తున్నాను నానా, లేకపోతే నేను పలానా చోటకి వెళ్తున్నాను అంటే తండ్రి ఆయా వెళ్ళొద్దు, ఇప్పుడు వెళ్ళొద్దు అని చెప్తాడు. కానీ నేను వెళ్తాను నాన్న, నేను వెళ్తానంటే సరే వెళ్ళు, కానీ ఏదన్నా కష్టం వస్తే మాత్రం నేను పట్టించుకుని అంటాడు. ఏదన్నా ఇబ్బంది వస్తే మాత్రం నేను వెళ్ళొద్దన్న వెళుతూ ఉన్నా గనుక, నువ్వు వెళుతూ ఉన్నా గనుక నీకు ఏదన్నా బాధ వచ్చినా నీకు ఏదైనా కష్టం వచ్చినా నేను మాత్రం పట్టించుకుని అంటూ ఉంటాడు. అలాగే దేవుడు వాక్యం ద్వారా ఏమంటున్నాడంటే, యువకుడు అయిన నీవు నీ ఇష్టానుసారంగా జీవించాలని కోరుకుంటూ ఉన్నావు, నీ ఇష్టానుసారంగా అనుభవించాలని కోరుకుంటూ ఉన్నావు, కానీ వీటన్నిటినీ అనుభవించు, నేను కాదన్నా నువ్వు చేస్తున్నావు కాబట్టి దీనివల్ల నీకు తప్పనిసరిగా కష్టాలు ఎదురవుతాయి, తీర్పునకు గురి అవుతావు అని చెప్పి దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఇదిగో అందుకనే ఏం చెప్తూ ఉన్నాడంటే 12వ అధ్యాయములో 1వ వచనంలో ఇలా రాయబడి ఉంది, కనుక నీవు యువకుడుగా ఉన్నప్పుడే ఈ జీవితం మీద నీకు ఆసక్తి లేదని నడవలసినటువంటి దుర్దినములు ప్రాపింపకొని మునిపే నీ సృష్టికర్తను స్మరించుకొనము. నీవు ఈ విధంగా ఇష్టానుసారంగా జీవించడం వల్ల వచ్చేటువంటి కష్టాలు బాధలు ఏమైతే నీకు సంభవిస్తాయో అవి సంభవించక ముందే, యువకుడుగా ఉన్నప్పుడే నా జీవితం కష్టాలు పాలవకూడదు, నా జీవితం బాధలకు గురి కాకూడదు అనేటువంటి విషయం నీ దృష్టిలో పెట్టుకుని ఆ తీర్పుకు గురి కాకుండా, తీర్పుకు లోనవ్వకుండా నీ సృష్టికర్తను గుర్తుంచుకో. నీ సృష్టికర్త నీకు ఇచ్చినటువంటి వాక్యము ద్వారా నీ ముందు ఉంచినటువంటి వాక్యానుసారంగా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా నువ్వు జీవించాలి. అప్పుడు నీ జీవితం సంతోషకరముగా ఉంటుంది, నీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది, నీ వివాహము జీవితంలో నువ్వు అడుగుపెట్టిన తర్వాత ఆ వివాహము నూరేళ్ల పంటగా ఫలిస్తుంది. నూరేళ్ల మంటగా కాదు, మన జీవితాలు మన కుటుంబాలు మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. చాలా కుటుంబాలు ఎలా ఉన్నాయి, నూరేళ్ల మంటగా ఉండకూడదు మీ జీవితాలు, నూరేళ్ల పంటగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మీరు జీవించాలి. ఆ యువకుడు దేవుని చెప్పినట్టుగా ప్రభు చెప్పినట్టుగా వినకుండగా ఆస్తిని విడిచిపెట్టుకోలేక తన ధనాన్ని విడిచిపెట్టుకోలేక తన ఆలోచనలు విడిచిపెట్టుకోలేక బాధతో తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన జీవితం ఎలా ఉండి ఉంటుందంటే చాలా కష్టాలకు గురైపోయి ఉండి ఉంటుంది. అందుకని ఈనాటి సువిశేష పట్టణంలో కూడా మరి ఆ నగరాల్ని ఆయన శపిస్తూ ఉన్నాడు. కొరాజీము పొరము, బెత్సయిద పొరము, ఇదిగో మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో ఈ పట్టణాల్లో ఉన్నటువంటి కుటుంబాలలో అనేక అద్భుతాలు దేవుడు చేస్తూ ఉన్నాడు, మీ జీవితాల్లో కూడా అనేక అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. కానీ ఓ కొరాజీను పొరమా, నీకు వ్యర్థము, నీకు అనార్థము అని చెప్తూ ఉన్నాడు. ఓ బెత్సయిద పొరమా, నీకు అనార్థము, నీ మధ్యలో దేవుడు అనేక అద్భుతాలు చేశాడు,
ఈ అద్భుతాలే గనుక ఆనాడు సీదోము గోమొర్ర పట్టణాల్లో దేవుడు చేస్తూ ఉంటే ఆ పట్టణాలు నాశనం కాకుండా ఉండేవి. కానీ మీరు మీరు మీ మధ్యలో ఇన్ని అద్భుతాలు చేస్తే మీరు దేవుడిని మీరు గమనించలేకపోతున్నారు. మీ జీవితంలో జరిగే అద్భుతాలు మీరు గమనించలేకపోతున్నారు. దేవుణ్ణి తెలుసుకోలేకపోతూ ఉన్నారు. మరి కష్టాలకు గురవుతూ ఉన్నారు. కనుక పరలోకంలో మీ గతి కంటే సీదోము గోమొర్ర పట్టణాలు చాలా సంతోషంగా ఉంటాయి, మీకంటే మెరుగుగా ఉంటాయి. ఎందుకంటే వారి మధ్యలో దేవుని యొక్క కృప లేకపోవటం, లేకపోతే అద్భుతాలు జరగకపోవటం ద్వారా వారు నాశనం అయ్యారు. కానీ మీ మధ్యలో అనేక గొప్ప కార్యాలు జరిగాయి, కానీ దేవుని మీరు విశ్వసించట్లేదు. మీరు గమనించుకోండి, ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. మీ జీవితాల్లో దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తుంటారు. మీ తల్లిదండ్రులే మీకు గొప్ప అద్భుతం. మీ తల్లిదండ్రులే గొప్ప అద్భుతం. నీ తోబుట్టువులే గొప్ప అద్భుతం. నీకు గురువులు, మీ ఉపాధ్యాయులే మీకు అద్భుతం. మీరు పీలుస్తున్న గాలే గొప్ప అద్భుతం. మీ శ్వాసే గొప్ప అద్భుతం. మీ జీవితమే గొప్ప అద్భుతం. ఇన్ని అద్భుతాలు, ఇవేమి అద్భుతాలుగా మనకు కనిపించవు. ఎందుకంటే తిన్నామా, పడుకున్నామా, తెల్లారింది అన్నట్టుగా మనం ఉంటూ ఉన్నాం కాబట్టి ఇవేమి అద్భుతాలు కనపడ. ఒక్క ఐదు క్షణాలు లేకపోతే కొన్ని క్షణాలు దేవుడు గాలిని అంతా కూడా తన లాగేసుకుంటే వెనక్కి గాలి వీచకుండగా ఒక్క క్షణం స్తంభింప చేస్తే గాలిని ఏమైపోతాం? మీరు ట్రై చేయండి, పోని ముక్కు మూసుకోండి ఒక 5 నిమిషాలు, బ్రతుకుతామా చెప్పండి. అర్థమవుతుంది ఎంతకీ మీకు చెప్పండి. ఒక్క కొన్ని క్షణాలు మనం ముక్కు మూసుకుంటే లేకపోతే దేవుడు గాలిని వెనకకు లాగి వేసుకుంటే మన పరిస్థితి ఏంటి? చచ్చి ఊరుకుంటాం కదా. కాబట్టి ఇదే ఆ గొప్ప అద్భుతం. మనం జీవితం లెక్కలో ఉన్నాము అంటేనే గొప్ప అద్భుతం. మన చదువులే మనకు గొప్ప అద్భుతం. మన తల్లిదండ్రులే గొప్ప అద్భుతం. వీటన్నిటినీ చూస్తూ అనుభవిస్తూనే ఉన్నాం, కానీ ఇవి దేవుడి అద్భుతాలను గుర్తించక నా శక్తి, నా బలం, నా ఆలోచన అని చెప్పి మనల్ని మనం గొప్పలు చెప్పుకుంటూ జీవిస్తూ ఉన్నాం. కనుక దేవునికి దూరం అవుతూ ఉంటాం. కనుక దేవునికి దూరం కాకుండా మనం ఉండాలి అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలను, దేవుడిచ్చిన వాక్యమును మనం అనుసరించి జీవించడానికి మనము ప్రయాసపడదాం. పితా, పుత్ర, పవిత్రాత్మనామమున ఆమేన్. కొద్ది క్షణాలు కళ్ళు మూసుకొని విన్నటువంటి వాక్యాలను ధ్యానించుకుంటూ మనం ఈ లోకములో కలిసిపోకుండగా, కొట్టుకుపోకుండగా చక్కని దేవుని మార్గంలో మనం జీవించడానికి, ఆయన ఇచ్చిన వాక్యమును నిరంతరము నిత్యము జీవించడానికి, నిరంతరము ఆ ప్రభువు త్రోవలో నన్ను నడవటానికి మనం కావలసిన శక్తిని, బలాన్ని దయచేయమని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ తండ్రి, ప్రేమగల ప్రభువ, నీ పవిత్రమైన ఘనమైన నామమునకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువ, మీ ముందు ఉండి మా హృదయాలను తెరిచి ప్రార్థిస్తూ నాం ప్రభువ. అనేక మార్లు మా సొంత బలముచ్చే మేము మా యొక్క సక్సెస్ను పొందాలని ఆశిస్తూ ఉన్నాం, కానీ నీ కృపలేనిది మేము ఏమి చేయజాలమనేటువంటి సత్యాన్ని మేము అనేక సార్లు పెడచివని పెడుతూ ఉన్నాం. ప్రభువా, మమ్మల్ని బలపరచండి, నీ వాక్యంతో నింపండి, నీ ఆత్మ శరీరాలను, నీ యొక్క శరీర రక్తాల చేత మమ్మల్ని పోషించి ఆధ్యాత్మిక బలాన్ని మాకు అనుగ్రహించండి. మా నాథుడైన ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. దేవా.
సహోదరీ సహోదరులార్, నేనును మీరును అర్పించి ఈ బలి సర్వశక్తిల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరమల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మార్గదర్శి అయిన పునీత జెరోమును మహా ఆదర్శముగా తీసుకొని మేము నీ దివ్యవాక్కును ధ్యానించుచున్నాము. నీ వైభవమునకు మేము రక్షణ బలిని మరింత ఉత్సాహముతో అర్పించబడినడు కోరికను కలిగి ఉన్నట్లు కృపచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయనా, నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి ఎగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును వసుకుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా ఛేదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వపవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున అవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రొంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలైనది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా సర్వేశ్వర, ఓ నా ఏలిన వారా, మిమ్మల్ని ఆరాధించుతున్నాము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చు చూయిట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ సర్వేశ్వర, ఓ నా ఏలిన వారా, మిమ్మల్ని ఆరాధించుచున్నాము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణం ప్రకటించడము మీ ఉత్థానము చాటేదము. మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాము. ఓ ప్రభువా,
ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జేరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. దయగల తండ్రి, ఈ యూత్ రిట్రీట్ కొరకు స్పాన్సర్ చేసిన వారిని కొరకై ప్రార్థిస్తూ ఉన్నాము. డి నాగేశ్వరరావు మరియు లూసీ కుటుంబము కోసము, డి మౌనికాకు మంచి దేవుని యొక్క నీ యొక్క మార్గము సక్రమైనటువంటి మార్గం నడుచుటకు కృపను, కావలసినటువంటి మంచి ఉద్యోగమును కృపావరములను దయచేయమని, సారికా గ్రేస్ మంచి పరీక్షలలో మంచి ఉత్తీర్ణతను పొందినట్లును, మంచి జ్ఞానము నింపబడినట్లుగా కృప చేయమని, వారికి మంచి గృహాన్ని, నూతన గృహాన్ని, మంచి ఆరోగ్యమును మరి దయచేయమని వేడుకొనిచ్చి ఉన్నాం. ఇక్కడ చేరి ఉన్న మమ్మందరిని దీవించండి, నీ కృపలో నడిపించమని, నీ ప్రేమయందు మమ్మలను పరిపూర్ణను చేయమని బ్రతిమాలుకునిచున్నాం. దయగల తండ్రి, ఉత్థానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము, వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియకు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. నిలబడి మన చేతులు చాపి, తండ్రి దేవుణ్ణి మనకు తండ్రిగా పిలవగలిగేటువంటి భాగ్యాన్ని ఇచ్చినటువంటి పరలోక ప్రార్థన ద్వారా, ఆ క్రీస్తు ప్రభు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను జపిస్తూ మనందరి కోసం ప్రార్థించుదాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసు క్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు, నిరంతరము తన వైపుకు మనల్ని ఆకర్షిస్తూ మన కుటుంబాలలో మన జీవితాలలో ఆధ్యాత్మిక వరములను కురిపించు ప్రభు. ఈయనే ఈ ప్రభు విందుకు పిలవబడిన మనము ధన్యులము. క్రీస్తు శరీర రక్తములు నాకు నిత్య జీవనకు కాపాడును గాక. ప్రభు అయిన సర్వేశ్వర, నీ పలుకులు నాకు వినిపింపగా నేను వానిని భుజించి తిని నీ వాక్కులు నాకు ఆనందమును నా హృదయమునకు ప్రమోదమును చేకూర్చును. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పునీత జీరోము సంస్మరణను మేము ఆనందముతో కొనియాడుచు నీ పరమ ప్రసాదము స్వీకరించితిమి. ఈ ప్రసాదము నీ భక్తుల హృదయములను ఉత్తేజపరచునుగాక. తద్వారా వారు నీ పవిత్ర బోధనను సావధానముగా ఆలకించి వారు అనుసరింపవలసిన సన్మార్గమును గుర్తించుదురుగాక. వారు సత్య మార్గమును నడిచి నిత్య జీవము పొందినట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో క్రీస్తుకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నా కుటుంబమును ప్రభునీ